కిడ్నీ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఏ ఫిల్టరింగ్ సిస్టమ్. అంటే రక్తాన్ని శుద్ధం చేసి కల్మషాల్ని బయటికి పంపిస్తూ శుద్ధమైన రక్తాన్ని మళ్ళా గుండె వైపుకు పంపించాలి. అంటే ఈ అద్భుతమైన ప్రక్రియని మనం పాడు చేసుకుంటున్నాం అని. ఆ అద్భుతమైన ప్రక్రియను పాడు చేస్తున్నామంటే మనకు కావాల్సిన అంశాలు, కావాల్సిన అంశాలు కాకుండా కావకూడని అంశాలని మనం మన దేహంలోకి వేస్తున్నామని. ఆ ముఖ్యంగా ఆ అంశాలు ఏమిటయ్యా అంటే, ఈ ప్రచోదక పదార్థాలు వాడి తయారు చేస్తున్న కోడిగుడ్లు, మాంసము, రీఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న ఈ డీజిల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మినరల్ ఆయిల్స్ని మిక్స్ చేయటం వల్ల ఈ ఆయిల్స్ మనకి వంట నూనెల రూపంలో గడిచిన 20 సంవత్సరాల్లో మెల్లమెల్లగా మన పొట్టల్లోకి పోవటం వల్ల ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సమేతం. అండ్ ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీ కాఫీలు మూత్రపిండాల్ని పాడు చేసేదానికి గడిచిన 20 సంవత్సరాల్లో మూల కారణం టీ కాఫీ. అందులో ఉన్న కొన్ని అంశాలు, ఆ టీ పొడి కాఫీ పొడులను తయారు చేస్తున్నప్పుడు కొన్ని అంశాలు మీ దేహంలోకి చేరుకోవటం. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ స్టాప్ టేకింగ్ దీస్ థింగ్స్ మీకు రోగం బాగాదు. నివారణోపాయాలు అని అడిగారు, అంటే అతి ముఖ్యమైన నివారణోపాయం మీరు కాఫీలు, టీలు, పాలు, చక్కెర ఇవన్నీ ఆపు చేయాలి అనేది మొదటి నివారణోపాయం. నెక్స్ట్, జరిగిన నష్టాన్ని, జరిగిన దురంతాన్ని మళ్ళా మరుపూర్ణం చేసుకోవాలంటే మీ కిడ్నీ అంశాలు మళ్ళా మళ్ళా ఉత్పన్నం అవుతుంటాయి. ఆ రెడీగా ఉత్పన్నమయ్యే కొత్త అంశాలని శుద్ధమైన పదార్థాలు మీరు అందిస్తే కొత్తగా తయారయ్యే జీవకోశాలు ఆరోగ్యంగా తయారవుతాయి. అర్థమైందా? అంటే ఈ పాయింట్ అందరికీ అర్థం కావాలి. ఈ వైజ్ఞానికత అర్థమైతే మీరు మార్పులు తెచ్చుకునేదానికి సులభం అవుతుంది. ప్రజ్ఞ, జ్ఞానం ఈ రెండు నిజమైన మార్పుల్ని మనిషిలో తెచ్చేదానికి కావాల్సిన విషయాలు. మిగిలినటివన్నీ వేరే. ప్రజ్ఞతో, జ్ఞానంతో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే నేను ఈ విషయాలను గురించి మీకు ఆ ప్రజ్ఞాపూర్వకంగా విశదీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాన్ని మనం ఏం చేస్తే నివారణ చేసుకోవచ్చు. సో ఇది చేయండి, ఇది చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. బట్ దెన్ దట్ డజంట్ వర్క్. దట్ డజంట్ వర్క్ అంటే మీ జీవకోశాలు, అంటే పాడైన జీవకోశాలు. సిస్ట్ అంటే ఏమిటి? అనవసరమైంది అక్కడ తయారైంది. దాన్ని కరిగించుకోవాలంటే, అవసరమైన ఆరోగ్యకరమైన జీవకోశం అక్కడికి రావాలంటే సరి అయిన పదార్థం మీరు సరఫరా చేయాలి దేహానికి. ఆ సరైన పదార్థాలే ఈ కషాయాలు, ఈ సిరిధాన్యాలు. సో అరికలు, సామెలు, ఊదలు ఈ మూడు మీ మూత్రపిండాల్ని మళ్ళా పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆరోగ్యవంతంగా పునర్నిర్మాణానికి వస్తుంది. ముఖ్యంగా ఊదలు. సో మీ ఆహారంలో ఊదలు ఎక్కువగా ఉండనివ్వండి, అరికలు, సామెలు ఎక్కువగా ఉండనివ్వండి. గంజి రూపంలో తీసుకుంటే ఏమవుతుంది? ఎస్పెషలీ గంజి మీరు సాయంకాలం నానబెట్టి ఒక్క లోట ధాన్యానికి, బియ్యానికి, సిరి బియ్యానికి 10 లోటాలు నీళ్లు వేయండి. అంతే కిడ్నీ, అదే నేను చెప్పాను కదా. ఇది ఒక్కటే కాదు, నేను చెప్పిన అన్ని రోగాలకు సమాధానం చెప్తున్నాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. కిడ్నీలో క్రియాటిన్ ఎక్కువైనప్పుడు కాళ్ళు వాపు అవుతుంది, ఆ కాళ్ళు వాపు అయినప్పుడు హృదయానికి కొడుతుంది, హృదయం సరిగ్గా పనిచేయదు, ఊపిరి ఆడటం తక్కువ అవుతుంది, శ్వాసకోశ రోగాలు వస్తాయి. ఇవన్నిటినీ ఒకదానికొకటి లింకులు ఉన్నాయన్నమాట. ఇవన్నిటినీ మీరు దూరం కావచ్చు. అరికలు, సామెలు, ఊదలు, గంజి రాత్రి నానబెట్టి 7 నుంచి 10 లోటాల నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పారవేయకుండా పొద్దున్నే మట్టి కుండలో చిన్న మంటలో 15 నిమిషాలు ఉడకపెట్టి గంజి తయారవుతుంది.
ఒక పంచి ఖద్దరు పట్ట పంచ పట్ట దాన్ని కట్టేసి మూత దాని మీద మూకటి పెట్టండి, మన్ని మూకటి, మన్ని మన్నితో మా తయారు చేసి సాయంకాలం వరకు ఆగితే ఆ ఉడికిన గంజిని ఫర్మెంట్ అవుతుంది, అంటే పులిసేదానికి మొదలవుతుంది. అప్పుడు వైవిధ్యమైన సూక్ష్మజీవులు, మన దేహానికి మంచి జరిపే సూక్ష్మజీవులు బయోమ్, మైక్రోబయోమ్ అంటారు. ప్రాబ్లం ఏమిటంటే మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏమొచ్చినా యాంటీబయాటిక్స్ తీసేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మన దేహంలో ఆ మైక్రోబయోమ్ నాశనం చేయడం వల్లనే సగం రోగాలు వస్తున్నాయి మనకి. చిన్న పిల్లాడు పుట్టి దూపుతున్నాడు తగ్గుతున్నాడు అంటే వెళ్ళు యాంటీబయాటిక్స్ 3 వారాలు, దో ఇట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ షుడ్ డూ. ఎందుకంటే మన నోటి నుంచి గుదద్వారం వరకు పచననాళంలో ఈ సూక్ష్మజీవులు మనకు తెలియని లెక్కాచారంలో, అంటే మన దేహంలో 100 జీవకోశాలు ఉంటే నిజంగా మన సూక్ష్మజీవుల ఆ మైక్రోబయోమ్ 1 ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట, అంత ఎక్కువగా ఉన్నాయి. అవే మనం నిజంగా ఆ సింబయాటిక్ లివింగ్, ఆ సహజీవనమే మనం. మనం అంటే మనమే కాదు, యాక్చువల్లీ మన దేహంలో ఉన్న ఈ సూక్ష్మజీవులు కూడా మన కోసం పనిచేస్తున్నాయి. దానిలని మనం నాశనం చేసేస్తున్నాం ఈ ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ. సో మీకు నిజంగా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే మొదటిగా మీరందరూ చేయాల్సిన పని మీ దేహంలో ఈ జీవకోశ సంపదను, అంటే అద్భుతమైన రోగ నిరోధక శక్తిని మొదటి మెట్టుగా మీకు అందించే ఈ అద్భుతమైన ప్రక్రియను మీరు మళ్ళా పునఃస్థానం చేసుకోవాలి. అప్పుడే ఈ టెన్షన్లు హృదయం మీద, కిడ్నీల మీద, కాలేయం మీద ఈ ఒత్తిడులు తక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీకు బయట నుంచి ఎదురొచ్చే ప్రమాదాలు తక్కువ అవుతాయో, ఈ సూక్ష్మజీవులే దాన్ని చూసుకుంటాయో, అప్పుడు మీ అంగాంగాలు స్వచ్ఛంగా హ్యాపీగా పనిచేసేదానికి వాతావరణం తయారవుతుంది అన్నమాట. అంటే మీ కిడ్నీలు పోయాయంటే అతి సూక్ష్మమైన అంగము, దానికి ముందు మీరు ఆ ఆవరణ, ఆ కవచం కలుగ చేయాలంటే. అందుకే కిడ్నీల ప్రాబ్లము, ఏ ప్రాబ్లం అయినా ఉద్బలనమైనప్పుడు అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ గంజికి వెళ్ళండి. ఇలా తయారు చేసుకున్న గంజిని 3 పూట్ల 5 పూట్ల తాగండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, కావాల్సింటే మిరపకాయ వేసుకోవచ్చు, కావాల్సింటే కూరగాయలు. తర్వాత ఈ గంజిని ఇంక మళ్ళీ మీరు వేడి చేయకూడదు. మీకు వెచ్చగా కావాలి, గోరువెచ్చగా కావాలంటే ఈ గంజిని బాగా మరలిగించిన నీళ్ళలో, అంటే స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేయకండి, ఆ వేడి నీళ్ళల్లో ఈ పాత్రని పెడితే కొద్ది గోరువెచ్చగా అవుతుంది, దాన్ని మీరు తాగండి. సూక్ష్మజీవులు చనిపోవు. అంబలి అంటారు దీన్ని, గంజి అంబలి. గంజి వెంటనే తాగొచ్చు, తయారు చేసుకుని వేడివేడిగా అలాగూ తాగొచ్చు, అది ఆహారమే. అంబలి ఈ సూక్ష్మజీవుల్ని కూడా నింపుతుంది. సామెల అంబలి ఒక రకమైన సూక్ష్మజీవులు, బూదుల అంబలి ఇంకొక రకమైన సూక్ష్మజీవులు. ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవులు మీరు నింపటం వల్ల మీ కిడ్నీ ఒక రక్షణ కవచాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారు. 6 వారాల్లో క్రియాటినిన్ 7 ఉన్నది కూడాను 5కి వచ్చేస్తాం. అలాగే మీరు 6 నెలలు చేస్తే, అంటే ప్రతిరోజు గంజి తాగాల్సిన పని లేదు. తర్వాత మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, పులిహోర కూడాను చేసుకొని తినచ్చు. కానీ వారానికి 1-2 సార్లు ఈ గంజి అంబలి ప్రతి ఒక్కరూ తాగండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడాను తాగాలి. ఎందుకంటే ఆ పునశ్చేతనం చేస్తూ ఉండాలి అన్నమాట. అంటే నేను మామూలుగా ప్రతి వారంలోనూ ఒకరోజు ఇలా పొద్దుంది సాయంకాలం, సాయంకాలంది ఉదయం. ఇది మన దేశంలో పురాతనంగా వస్తున్న అలవాటు. పురాతనంగా యాక్చువల్లీ వంట వండిన అన్నం మిగిలిన దాన్ని నీళ్లు వేసేసి పంచకట్టేసి పెట్టేవాళ్ళు. పొద్దున్న లేచి ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ పక్కన పెట్టుకుని దాన్ని తిని కొరుక్కొని వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ పద్ధతి. అండ్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాక్టీస్. దాన్ని మనం తంగడం, అంగళి, చంగళి ఏదేదో పేర్లు పెట్టుకొని దాన్ని ఈ సోకాల్డ్ ఆధునిక వ్యవస్థలో దాన్ని పారవేసేసాం. అక్కడే మోసం జరిగింది. అంటే మన కిడ్నీల ప్రాబ్లమ్స్ మన పాత పద్ధతుల్ని మనం విడిచేయటం వల్ల వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. సో అతి ముఖ్యంగా కిడ్నీల ప్రాబ్లం అది
చాలా మటుకు చాలామందికి ముక్కులో రక్తం వచ్చేంత వరకు కిడ్నీలు చెడిపోయి ఉంటాయి కొంతమందికి. అంటే దగ్గితే ముక్కులో రక్తం వస్తుంది, దగ్గితే గొంతులోంచి రక్తం వస్తుంది. అంత ఉద్బలమైన పరిస్థితి నుంచి కూడాను బయటపడిన కేసులు నా దగ్గర వందల వందల మంది ఉన్నారు. అర్థమైందా? సో మీరు చేయాల్సింది ఇంతే, దానికి కావాల్సిన కషాయాలు మీ రక్త ప్రసారాన్ని అందులోకి చేతనాన్ని పుంజుకునేట్టు చేసేదానికి పునర్నవ రణపాల, ఎస్పెషలీ స్టోన్స్ కరగాలంటే మీకు రణపాల ఆకు అరటి దిండు, ఆ అరటి బోధ మధ్యలో కాండం ఉంటుంది, దానికి కషాయం. సో అరటి బిండు దొరకలేదంటే అరటి పండే తీసుకోండి, తోళ్ళతో సహా కట్ చేసి కషాయం బాగా 10 నిమిషాలు వేడి చేసి ఆ నీళ్ళని తాగండి. ఈ రాళ్ళు కరగటం మొదలు పెడతాయి, 6 నెలల్లో పూర్తిగా మీకు శుద్ధమైపోతుంది, ఏ ఇబ్బందులు లేకుండా. అంతెందుకు డయాలసిస్ చేసుకు, మొన్న నాగపూర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 28 సంవత్సరాల వయసు, 23 సంవత్సరాలకే ఇదే ఈ ప్రోటీన్లు పన్నీర్లు గుడ్లు అది ఇది తినేసి కిడ్నీ లేచిపోయింది, డయాలసిస్ మొదలుపెట్టారు. 2 సార్లు డయాలసిస్ చేసుకున్నట్టున్న అమ్మాయి ఈ ఆహార పద్ధతి ఎవరో చెప్పారు హిందీలో, వాళ్ళకి తెలుగు రాదు కన్నడం రాదు, ఎవరో తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పి పాటించి 6 నెలల్లో మొత్తం కిడ్నీ సరిపోయి డయాలసిస్ లేకుండా 3 నెలలు అయింది సార్, మిమ్మల్ని చూసి పోదామని వచ్చామని మొన్న వచ్చారు. అలా గడిచిన 20 సంవత్సరాల్లో చాలామంది బాగు చేసుకున్నారు. అంటే మీరు శిస్తుబద్ధంగా క్రమబద్ధంగా ఈ అంశాలని పాటిస్తే ఐఎమ్ షూర్ ఆల్మోస్ట్ 80 out of 100 డయాలసిస్ పేషెంట్స్ కెన్ కమ్అట్ ఇఫ్ ఓన్లీ దే ట్రై ఇట్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ది సిస్టమ్. ఇది ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎలాంటి రోగమైనా బాగవుతుందని నా నమ్మకం. మీరు ప్రయత్నం చేయండి ప్లీజ్. వెరీ ఇరిటేటింగ్ అండ్ నాన్ సెన్సికల్ ప్రాబ్లమ్స్ అనమాట, కానీ పోను ఇవి చాలా ఇబ్బంది అవుతుంది వయసు ఎక్కువ అయ్యే కొద్ది. నడవలేని స్థితి, కింద పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీరు ఇప్పటి నుంచే దానిని హ్యాపీగా బాగు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది మీకు అండుకొర్రలు కొర్రలు. నేను చెప్పింది 5లోనే రౌండ్ అండ్ రౌండ్ ఎక్కువగా వాడండి. అంటే వారంలో 2 రోజులది 2 రోజులది, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ రండి. కషాయాల్లో మీకు అద్భుతమైన కషాయాలు చాలా ఉన్నాయి. ఈ వెన్నెముక్కకు సంబంధించినంత వరకు మీరు పట్టిలో మొత్తం క్లియర్గా పట్టీలు రాశాం, C4, C5, L4, L5 నరాల సంబంధం, ఇవన్నీ వాడుతూ రండి. మీకు ఏ ఇబ్బందులు లేకుండాను, మీకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కానీ బాగవుతుంది. పుస్తకం